రైట్ శాసన మండలి సమావేశాలు జరిగిన తీరు మీద టీడీపీ ఎమ్మెల్సీలు మాట్లాడుతున్నారు అది ఒకసారి లైవ్ చూద్దాం ఇక్కడ అడ్డం పడితే తోపులాట తన్నులాట జరిగింది అప్పుడు సభని నిరవధికంగా వాయిదా వేయడం జరిగింది ఇది అక్కడ జరిగినటువంటి వాస్తవం దీన్ని ఎవరే మాట్లాడండి అక్కడ రికార్డులు ఉన్నాయి వాస్తవాలు ఉన్నాయి దాన్ని ఎవరు కాదనలేరు నేను ఒకటే ప్రశ్నిస్తున్నా ఈ రౌడీయిజం మంత్రుల్ని ఈ రౌడీయిజం తో ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు ఇప్పటికే సంవత్సర కాలంలో హైకోర్టులు 65 సార్లు సుప్రీం కోర్టు 3 సార్లు మిమ్మల్ని చీ 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 అన్నా కూడా మీకు ఎవరికి సిగ్గు లజ్జ కనపడటం లేదు ఆంధ్ర రాష్ట్రం యొక్క పరువు నడి బజారులో అమ్మేటటువంటి స్థితి ఈ రోజున ఈ రాష్ట్రంలో కనపడతా ఉంది ఇంత ఇంత దుర్మార్గమైనటువంటి చర్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇదే వీళ్ళు అనుకుంటున్నారు ఈ బూతులు తిట్టడమే చాలా మహాభాగ్యంగా వాళ్ళు భావిస్తే భావించు ఉండవచ్చు మా అధినేత మమ్మల్ని ఆదేశిస్తే మేము తిట్టే తిట్లకి వీళ్ళ పొట్టలో పేగులు బయటకొచ్చి కడిగి లోపలేసుకున్నా వీళ్ళు బతకరు అన్ని తిట్లు మేము తిట్టగలం కానీ మాకు మానవత్వం అడ్డం వస్తుంది మా పార్టీ క్రమశిక్షణ మాకు అడ్డం వస్తుంది ఏ విధంగా మీరు రెచ్చగొట్టి ఏ విధంగా మీరు శాసన మండలిలో మీ పబ్బం గడుపుకోవాలని చూశారో మేము అందుకే ఎదురు తిరిగి న్యాయ పోరాటం మేము చేశాం ఈ రోజున శాసన మండలిలో మరలా ఆ రోజున మేము కాపాడాం ఈ రోజున సిఆర్డిఏని రద్దు కానియకుండా అలాగే మరలా 3 రాజధానుల విషయం మీద కూడా ఈ 2 బిల్లుల్ని ఇవాళ ఆమోదం చేయలేదు 6 బిల్లులు ఆగిపోయినాయి అప్రాప్రియేషన్ బిల్లు అక్కడికి అనేక సార్లు చెప్పాం ప్రభుత్వం రేపు 1వ తారీఖున జీతాలు ఇచ్చుకోవాలన్న ఖర్చులకి ఇబ్బంది వస్తుంది ఈ బిల్లు పెట్టండి ఈ బిల్లు పెట్టుకోండి మేము ఆమోదిస్తామని చెప్పినా కూడా బ్లాక్మెయిల్ రాజకీయాలు దాన్ని అడ్డం పెట్టి అదేదో మేము కావాలని చేస్తున్నట్టుగా చిత్రీకరించాలని వీళ్ళ ప్రయత్నం విఫలమైంది ఈ రోజునని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అందరికీ నమస్కారము ఈరోజు కౌన్సిల్లో జరిగినది చాలా అంటే చాలా బాధాకరం పొద్దుటి నుంచి 3 సార్లు వైసీపీ మంత్రులు సభ్యులు అంత చేయలేదు కానీ వైసీపీ మంత్రులు మా మీద దాడి చేసేదానికి మా సైడ్కి రావటం జరిగింది చివరిగా ఇవంతా చూసి నేను పోడియం దగ్గరికి పోయి స్పీకర్ చైర్మన్ గారిని రిక్వెస్ట్ చేశాను సార్ ఓటింగ్ ప్రకారం మనం ముందుకు పోతాము అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే మంత్రి వెల్లంపల్లి గారు నా మీద దాడి నోటికి వచ్చినట్టు దూషిస్తాం మళ్ళా పక్కకి పోగానే రైట్ ఆర్థిక శాఖ మాజీ మంత్రివర్ యనమల రామకృష్ణ గారు లైన్లో ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడదాం జరిగిన పరిణామాల నేపథ్యంలో యనమల గారు గుడ్ ఈవినింగ్ అండి వెరీ గుడ్ ఈవినింగ్ యనమల గారు ఒకటి మెయిన్ ఏంటంటే ప్రభుత్వం ఇవాళ అప్రోప్రియేషన్ బిల్లును కూడా ఆమోదించుకోలేకపోయింది కారణాలు ఏవైనా ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందకపోతే రేపు జీతభత్యాలు ఎలా ఇస్తారు ఇది ఇది రాజ్యాంగ సంక్షోభంకి దారి తీసే పరిస్థితి కాదా అదే నేను పదే పది సార్లు చెప్పాను మీరు అప్రోప్రియేషన్ బిల్ పాస్ చేసుకోండి అది కాన్స్టిట్యూషన్ ఆబ్లిగేషన్ మీకు రేపు ఈ టైం దాటిపోతే ఒక కనీసం పైసా కూడా డ్రా చేయలేరు ప్రాబ్లం వస్తుంది అని పదే పదే డిమాండ్ చేసినప్పుడు కూడా వాళ్ళు ఎంతసేపు కూడా మన రూల్ 19 అడ్డుకోవాలనే ఉద్దేశంతో చేశారు అక్కడ ఫెయిల్ అయ్యారు వాళ్ళు కాకపోతే వాళ్ళకి ఇప్పుడు ఇంకా ఇక్కడ హౌస్ సైనిడ్ అయింది కాబట్టి వాళ్ళకి ఆల్టర్నేటివ్స్ ఎత్తుక్కోవాలి ఎత్తుక్కుని ఏదో విధంగా ఈ నెలాఖరు వరకే ఓటు అనే అకౌంట్ పర్మిషన్ ఉంది ఈ నెలాఖరు లోపల వాళ్ళు ఆర్డినెన్స్ తెస్తారా ఏం తెస్తారు ఎలా చేస్తారు అనేది గవర్నమెంట్ ఆలోచించుకోవాలి గవర్నమెంట్ ఆలోచించుకునే విధంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ కౌన్సిల్ లో యాడ్ చేశాం అంటే సపోర్ట్ చేస్తాం మేము సపోర్ట్ చేస్తాం అన్నప్పటికీ కూడా పదే పదే చెప్పినప్పుడు కూడా వాళ్ళు పాస్ చేసుకోవడానికి సుముఖత తెలియపరచలేదంటే వాళ్ళ ఫెయిల్యూర్ క్లియర్ గా ఎందుకని అప్రాప్రియేషన్ బిల్లు కూడా ఆమోదించుకోవడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపకపోవడం కారణం ఏంటి ఏం లేదు మిగతా బిల్స్ పాస్ చేయండి ఆ బిల్స్ పాస్ చేయండి ఈ బిల్స్ పాస్ చేయండి ముందా వెనక అనేటువంటి వాళ్ళు చెప్పే థియరీ కూడా కరెక్ట్ కాదు అప్రాప్రియేషన్ బిల్లు వెనకాల పాస్ చేసుకుంటాం అనడం అనేటువంటిది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇట్స్ ఏ కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ ఒక్కరోజు లేట్ అయితే డబ్బులు ఎక్సెక్కర్ నుంచి తీసుకోవడానికి వీలు పడదు కానీ మిగతా బిల్లు కంటే ఈ బిల్ని అండర్మైన్ చేశారు
అండర్మైన్ చేసి మిగతా బిల్స్ తీసుకుంటాం. అంటే దాని దురుద్దేశం ఏంటంటే మేము ఏదైతే రూల్ 90 కింద మూవ్ చేసామో అదే విధంగా ఆ బిల్స్ ముందు తీసుకోవాలనేటువంటిది వాళ్ళ దురుద్దేశంలా కనిపించింది. ఏవి కాంట్రవర్షియల్ బిల్స్, రెండు బిల్స్ కూడా రాజధాని బిల్స్ అయ్యాయి. అంటే దాన్ని తీసుకోవడానికి ప్రయత్నాలు చేశారు. దాంట్లో ఏంటంటే దే దెమ్సెల్వ్స్ అండర్మైన్ ది అప్రోప్రియేషన్ బిల్ విచ్ ఇస్ కాన్స్టిట్యూషనల్లీ ఇంపార్టెంట్ టు గెట్ ఇట్ పాస్డ్ బై బోత్ ది హౌసెస్. ఎంచేతంటే ఇప్పుడు ఒక హౌస్ పాస్ చేస్తాం కానీ రెండు హౌస్ పాస్ చేయలేదు. బోత్ ది హౌసెస్ పాస్ చేస్తేనే అది ఎనాక్ట్మెంట్ అవుతుంది. ఎనాక్ట్మెంట్ అవటానికి ఇప్పుడు స్కోప్ లేదు. అంటే వాళ్ళకు ఉండేటువంటి ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు హౌస్లు రెండు కూడా సైనిడ్ అయ్యాయి కాబట్టి వాళ్ళు వేరే ఆప్షన్ ఎత్తుక్కోవాలి. అది బహుశా ప్రొరోగ్ చేసి ఆర్డినెన్స్ ఇష్యూ చేసుకునే పరిస్థితే వస్తుందేమో అనుకుంటున్నాను నేను, నాకుండే నాలెడ్జ్ ప్రకారం. కానీ ఇక్కడ రామకృష్ణ గారు, ఇక్కడ నాకు ఉదయం నుంచి ఒక డౌట్ ఉండింది. ఒకటి, ఆల్రెడీ సిఆర్డీఏ బిల్లుకు సంబంధించి కోర్టులో కేసు ఉండగా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టడం అనేది సబ్జూడీస్ అవుతుందనే చర్చ బయట జరుగుతోంది. అదే బిల్లుని వాళ్ళు అక్కడ మళ్ళీ రద్దు చేసి రెండోసారి మళ్ళీ కౌన్సిల్కి తీసుకొచ్చారు. కౌన్సిల్లో ఆల్రెడీ దీన్ని సెలెక్ట్ కమిటీకి ఇచ్చారు కదా గతంలో, మళ్ళీ చైర్మన్ గారు ఎలా టేబుల్ చేశారు ఇవాళ సెలెక్ట్ కమిటీకి ఇచ్చిన బిల్లుని? అంటే వాళ్ళు ఆర్టికల్ 197 కోడ్ చేసి దాని ప్రకారంగా రెండోసారి శాసనం, అంటే ఫస్ట్ టైం గానే కౌన్సిల్ అంటే వాళ్ళ ఉద్దేశంలో కౌన్సిల్ రిజెక్ట్ చేసిందని తీసుకుంటున్నారు. సెలెక్ట్ కమిటీకి వెళ్ళలేదు, సెలెక్ట్ కమిటీకి వెళ్ళలేదని గవర్నమెంట్ గవర్నమెంట్ ఆర్గ్యుమెంట్, వెళ్ళిందని మా ఆర్గ్యుమెంట్. అంచేత అది తీసుకుని రెండోసారి అసెంబ్లీలో ఇదే సేమ్ టూ బిల్స్ కూడా కాంట్రవర్షియల్ బిల్స్ పాస్ చేసుకుని అది ఆర్టికల్ 197 కోడ్ చేస్తూ సెకండ్ టైం పాస్ చేసి పంపించడానికి అవకాశం ఉంటది రాజ్యాంగ ప్రకారంగా. అవకాశం ఉందనేటువంటి ఆ షాక్ తీసుకుని అసెంబ్లీలో వాళ్ళకి బుల్డోజ్ చేస్తారు కాబట్టి పాస్ చేసుకుని ఇక్కడ కౌన్సిల్ కి పంపించారు. కౌన్సిల్ లో అది మేము కన్సిడరేషన్ లో తీసుకోలేదు. ఏం చేద్దంటే మీరు చెప్పిన రీజన్ ఏంటి, ఆ రీజన్ అంటే ఇది ఆల్రెడీ సెలెక్ట్ కమిటీకి పంపించినట్టుగా రికార్డు లో ఉంది. అదే విధంగా హైకోర్టు ఏంటంటే ఇది సెలెక్ట్ కమిటీ ముందు ఉందని, అంటే అది మీరు చేసిన ఆర్గ్యుమెంట్ సెలెక్ట్ కమిటీ ముందు ఉన్నప్పుడు అదే విధంగా ఇది గవర్నర్ కూడా ఆయన అడ్రస్ లో చెప్పాడు లెజిస్లేటివ్ ప్రాసెస్ లో ఉందని చెప్పినప్పుడు దీన్ని ఇంత అరిబరిగా ఆర్టికల్ 197 ఇన్వోక్ చేసి తీసుకురావాల్సినటువంటి అవసరం ఏముంది? ముందు లెట్ ద సెలెక్ట్ కమిటీ బి స్ట్రెంగ్థెన్డ్ అండ్ లెట్ ద సెలెక్ట్ కమిటీ ఎగ్జామినేట్ సబ్మిట్ ఇట్స్ రిపోర్ట్. అంచేత అది చేయకుండా మీరు ఈ విధంగా మళ్ళీ దొడ్డి దారిని వస్తున్నారనే ఉద్దేశంతో మేము దాన్ని ఉపయోగించుకోవాలనేటువంటి ఉద్దేశంతో రూల్ 19 ఉపయోగించి మోషన్ మూవ్ చేశాం. కానీ ఒక అంటే ఫైనల్ క్వశ్చన్ యనమల్ గారు చెప్పండి. ఒకటి ఏంటంటే వాళ్ళు 197 కింద 197 ఇన్వోక్ చేస్తూ ఇచ్చినా కూడా అధికార పక్షం వైపు నుంచి చాలా క్లియర్గా సెలెక్ట్ కమిటీకి ఇచ్చారన్నది వాస్తవం, సబ్జెక్ట్ టు కరెక్షన్, ఎక్సెప్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశము అండ్ బీజేపీ సభ్యుల పేర్లు కూడా ఇచ్చారు సెలెక్ట్ కమిటీ కోసం. ఇచ్చారు కదా, మీరు కూడా వైసీపీకి కూడా చైర్మన్ గారి దగ్గర నుంచి నోట్ వెళ్ళింది పేర్లు ఇవ్వండి అని. వాళ్ళు ఇవ్వలేదు. ఇవ్వకపోయినంత మాత్రాన సెలెక్ట్ కమిటీకి ఇవ్వలేదని చేసే ఆర్గ్యుమెంట్ కరెక్ట్ కాదు కదా. 197 ఎలా ఇన్వోక్ అవుతుంది అక్కడ? అక్కడ సెలెక్ట్ కమిటీ ముందు ఉండగా మళ్ళీ ఇన్వోక్ చేయడం, 197 ఇన్వోక్ చేయడం కరెక్ట్ కాదనే నా ఆర్గ్యుమెంట్. ఎందుకంటే ముందు ఇక్కడ ఫైనలైజ్ అయిన తర్వాత అప్పుడు ఇక్కడ ఒకవేళ సెలెక్ట్ కమిటీ గానే రిపోర్ట్ మళ్ళీ సబ్మిట్ చేస్తే కౌన్సిల్ కి, కౌన్సిల్ మళ్ళీ ఆ రిపోర్ట్ ని స్టడీ చేసి మళ్ళీ అమెండ్మెంట్స్ గానీ అమెండ్మెంట్స్ లేకుండా గానీ ఆ బిల్ ని రిటర్న్ చేస్తే అప్పుడు ఆర్టికల్ 197 ఇన్వోక్ చేసుకోవచ్చు వాళ్ళు ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో. మామూలుగా నార్మల్ గా సెలెక్ట్ కమిటీకి ఏ బిల్లు వెళ్లకుండా ఉండి ఉంటే వాళ్ళు అప్పుడు 3 మంత్స్ అయిపోయింది కాబట్టి సెకండ్ టైం పాస్ చేసుకోవడానికి ఆర్టికల్ 197 ఇన్వోక్ చేసుకోవడానికి వాళ్ళకు ఉంటుంది. బట్ ఈ కేసులో ఆల్రెడీ సెలెక్ట్ కమిటీకి వెళ్ళాయి, వెళ్ళిన తర్వాత సెలెక్ట్ కమిటీ దగ్గర పెండింగ్ ఉంది, కాంట్రవర్సీస్ వచ్చాయి. అంటే అది మాకు 3 మంత్స్ ఫస్ట్ అయిపోయింది కాబట్టి 3 మంత్స్ టైం ఉంటది ఫస్ట్ పాస్ అయిన బిల్లు కౌన్సిల్ కౌన్సిల్ కి 3 మంత్స్ అయిపోయింది కాబట్టి సెకండ్ టైం మళ్ళీ పాస్ చేస్తే ఇది మళ్ళీ కౌన్సిల్ కి 1 మంత్ టైం ఉంటుంది. అంటే ఆ 1 మంత్ టైమ్ సరే కౌన్సిల్ కి వెళ్ళి అయినా పాస్ అయిపోయినా 1 మంత్ టైం అయిపోతే డీమింగ్ ప్రొవిజన్ ఉంటది. అంటే ద బిల్ హ్యాస్ టు బిల్ డీమ్ టు హ్యావ్ బీన్ పాస్ బై బోత్ ది హౌసెస్ అని వచ్చేస్తుంది. అంచేత అది అన్లాఫుల్ గా ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో
సంబంధం లేకపోయినప్పుడు కూడా ఆర్టికల్ 197 ఇన్వోక్ చేశారు, విచ్ ఇస్ రాంగ్ అని మై ఆర్గ్యుమెంట్. రైట్, ఫైనల్ గా బికాస్ దే ఆర్ పెండింగ్ విత్ ది సెలెక్ట్ కమిటీ విచ్ వాస్ టోల్డ్ బై ది ఏజీ గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఇన్ ఎన్ అఫిడవిట్. రైట్, ఫైనల్ గా సార్, ఈ లైవ్ లు కట్ చేసి మొత్తం మూసేసి చేశారు కదా ఇవాళ, అంటే లోపల ఏం జరిగింది, అంటే ఏమన్నా తోపులాటలు గలాటలు దాడులు ప్రతిదాడులు బూతులు? గలాటలు దాడులు ప్రతిదాడులు జరిగాయండి. అతను బహుశా నేను సరిగ్గా అబ్జర్వ్ చేయలేదు కానీ వాళ్ళ మెంబర్స్ తిట్టడం మొదలెట్టారు బూతులైన, తిడితే వీళ్ళు రివర్స్ అయ్యారు. అది ఎవరు ఏం చేశారని నాకు ఐడియా లేదు, బట్ దిస్ వాజ్ అ ప్రాక్టీస్ ఎర్లియర్ ఆల్సో ప్రీవియస్ సెషన్ ఆల్సో సేమ్ థింగ్ వాజ్ హ్యాపెన్ దే వాంటెడ్ టు అటాక్ లోకేష్ దెన్ ఐ రెస్క్యూడ్ హిమ్ అంటే యాస్ పర్ యువర్ అబ్జర్వేషన్ దే టార్గెట్ ఇస్ లోకేష్ మెయిన్లీ లోకేష్ మీద టార్గెట్ చేస్తున్నారు వాళ్ళు నేను చూసిన బికాస్ ఇంత నేను మాట్లాడినప్పుడు కూడా నా దగ్గర రారు వాళ్ళు నిజంగా నేను ఎవరిని కూడా నిందించం కదా అంటే లోకేష్ కూడా సైలెంట్ గానే ఉన్నాడు అయినప్పటికీ కూడా అంటే ఏంటి లోకేష్ టార్గెట్ అంటే లోకేష్ ని మాట్లాడనివ్వకుండానా లేకపోతే ఫిజికల్లీ ఏదన్నా అది చివరిలో ఏం చేస్తుంది లోకేష్ అది సెల్ లో ఫోటోలు తీస్తున్నాడని ఓకే అది సెల్ లో ఫోటోలు తీస్తున్నాడని కెమెరా లాక్కోవడానికి లాస్ట్ టైం ప్రయత్నం చేశారు అవును ఈసారి కూడా ప్రయత్నం చేయబోయారు మధ్యలో అడ్డుకున్నారు ఓకే అని చేత ఏం ప్రాబ్లం రాలేదు లోకేష్ రైట్ రైట్ రామకృష్ణ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ మీ లైన్ లోకి వచ్చినందుకు సో శివారెడ్డి గారు విన్నారు కదా మొత్తం స్టోరీ అంతా విన్నారు కదా ఒకటి రేపటి నుంచి జీతాలు ఇచ్చే పరిస్థితి లేకపోయినా కూడా వాళ్ళు పెద్దగా సీరియస్గా తీసుకున్నారా లేదా అనేది పక్కన పెడితే నేను సజెస్ట్ చేశాను ముందుది చేసుకోండి చాలా ఇబ్బంది పడుతుంది ప్రభుత్వం అని చెప్పాను అయినా కూడా వాళ్ళు సిఆర్డిఏ బిల్లు కింద రీఆర్గనైజేషన్ బిల్లుకే ప్రయారిటీ ఇచ్చారని చెప్పి యనమల గారు చెప్తున్నారు సో మీకేమనిపిస్తోంది దృష్టి ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక అవసరాల కంటే అమరావతిని విచ్ఛిన్నం చేయడం పరిపాలన వికేంద్రీకరణ చేయడం మీదనే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధానమైన దృష్టి ఉన్నది శివారెడ్డి గారు మీ అభిప్రాయం ఏంటి దీని మీద యనమల రామకృష్ణ గారు ఇప్పుడు ఈ శాసన మండలిలో జరిగిన విషయం అంతా ప్రిడిజ్యూస్ లో ఉంది ఈ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కరెక్ట్ కాదు అని చెప్పేసి చాలా ఎక్స్ప్లెనేటర్ గా చెప్పారు ఇంకొకటి ఏంటంటే వాళ్ళు లక్ష్య సాధింపు చర్యల్లో భాగంగా ఈ అమరావతిని ఎట్లయినా సరే ఇక్కడి నుంచి నాశనం చేయాలనే ఒకే ఒక ఉద్దేశంతో ఇందాక నేను పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు చెప్పింది కూడా నేను విన్నాను 33,000 ఎకరాలు పంచుకుందాము అనే ఉద్దేశంతో వీళ్ళంతా శాసన మండలిలో గొడవలు చేస్తున్నారని ఒక కామెంట్ చేశారు మంత్రి వారి అవును కానీ ఆ 33,000 ఎకరాలు అనేది 29,000 మంది ప్రజలది రైతులది వాళ్ళ త్యాగం అనేది వారు మర్చిపోయినట్టున్నారు అవును ఇది వారికి సందర్భంగా నేను గుర్తు చేయటం మా బాధ్యత అమరావతి పరిరక్షణ సమితి బాధ్యత ఎందుకంటే ఎంతో మంది రాష్ట్రానికి రాజధాని లేని సమయంలో 33,000 ఎకరాలను ఈ రాష్ట్ర ప్రజలకు ఒక రాజధాని సమకూర్చుకునే నేపథ్యంలో 30,000 మంది త్యాగం చేశారు ఒకళ్ళు ఇద్దరు కాదు దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ కాప్ కమ్యూనిటీ అన్ని రకాల అన్ని వర్గాల అన్ని ప్రాంతాల ప్రజలు దాంట్లో ఎకరం అరెకరం చొప్పున ఈ రాజధాని నిర్మించుకునే నిమిత్తంలో మనకి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారు ఇంకొకటి అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ బిల్లులు రెండు ఇంతకు ముందు ఆల్రెడీ అసెంబ్లీలో పాస్ అయ్యి ఆ తర్వాత సెలెక్ట్ కమిటీకి వచ్చినాయి ఈ సెలెక్ట్ కమిటీ అనేది ఇప్పుడు యనమల రామకృష్ణ గారు వెరీ క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ చేసి చెప్పారు దాన్ని మళ్ళీ నేను రిపీట్ చేయదలుచుకోలేదు ఈ న్యాయస్థానంలో ఉన్న వీటిని ఏ విధంగా మళ్ళీ తీసుకొచ్చినందువలన ఉపయోగమైంది అంటే ప్రజల ఆలోచనలను డైవర్ట్ చేద్దామని ఈ సంవత్సర కాలంలో విఫలమైన పాలనను ఈ సంవత్సర కాలంలో సుమారుగా 50 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు ఇంతవరకు ఒక గుప్పెడు కూడా ఇసుక ఇవ్వలేని పరిస్థితిని అలానే ఏ ఒక్క అభివృద్ధి పనిని కొనసాగించకుండా చేసిన ఈ ఏదైతే ఈ సంవత్సర కాలం పాలన సాగిందో దానిని మామూలుగా ఆ ఆలోచన నుంచి డైవర్ట్ చేయడానికి ఇలాంటి ద్రవ్య వినిమయ బిల్లును కూడా పాస్ చేయించుకోకుండా కావాలని చేస్తున్నదా ఇది అనేది మాకు కూడా ఒక సందిగ్ధంగానే ఉంది ఏదైనా సరే మేము న్యాయ పోరాటం చేస్తున్నాము మేము ధర్మ పోరాటం చేస్తున్నాము ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరికీ
ఈ అమరావతి ప్రాంత ప్రజలకి మేము అమరావతి పరిరక్షణ సమితి తరపున ఒక స్పష్టమైన ఈ ప్రభుత్వం తీసుకుంటున్న ఎటువంటి అప్రజాస్వామిక ఇదే మీరు కూడా మూసేసి చేస్తున్నారన్నది ఇలాంటి అన్ని ఎట్టి పరిస్థితుల్లో న్యాయస్థానాల ముందు నిలవబోవు ధర్మం గెలుస్తుంది రాజధాని అక్కడే ఉంటుంది ఎవరు అదైన పడవలసిన పని లేదు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తాను రైట్ గఫూర్ గారు మీరు కూడా ఎమ్మెల్యేగా చేశారు మీకు చాలా అనుభవం ఉంది యనమల రామకృష్ణ గారు అయితే సుదీర్ఘకాలం ఆర్థిక మంత్రిగా చేశారు స్పీకర్గా గారు చేశారు వారు చెప్తున్న దాని ప్రకారం అప్రాప్రియేషన్ బిల్లు ఆమోదించలేదు కాబట్టి నెక్స్ట్ ఆల్టర్నేట్ ఏంటనేది నాకు కూడా అర్థం కావట్లేదు మరి ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది అంటే ఒక సీనియర్ కూడా అర్థం కావట్లేదు ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందకపోతే ఈ మంత్ జీతాలు ఎలా ఇవ్వగలము అనే దాని మీద మరి వీళ్ళు ఏ ఆలోచనతో ఏ వ్యూహంతో ఏ ధైర్యంతో దానికంటే దీనికి ప్రయారిటీ ఇచ్చి వాళ్ళు అటు ఇటు కాకుండా చేశారు అనేది అర్థం కావట్లేదు మీరు కూడా రెండు సార్లు ఎమ్మెల్యే చేశారు మరి మీకు కూడా ఐడియా ఉండి ఉండాలా జనరల్ గా వెంకటకృష్ణ గారు ద్రవ్య వినిమయ బిల్లు ప్రతిపక్షం కూడా సహకరిస్తుంది అవును ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు కూడా పార్లమెంట్ లో రాజ్యసభలో ఇప్పటికీ బీజేపీకి మెజార్టీ లేదు అవును అయినా కాన్స్టిట్యూషన్ ఆబ్లిగేషన్ అది జనరల్ గారు చెప్పినట్టుగా ద్రవ్య వినిమయ బిల్లు అనేది ఏ ప్రభుత్వం అయినా అది కాన్స్టిట్యూషన్ ఆబ్లిగేషన్ కాబట్టి మిగతా పార్టీ అవును ఆ రకంగా ద్రవ్య వినిమయ బిల్లులకు ఎవరు అభ్యంతరం పెట్టరు కానీ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రాక్టికల్ గా ద్రవ్య వినిమయ బిల్లు కంటే సిఆర్డిఏ బిల్లు ప్రాధాన్యత ఇచ్చింది అంటే దీని వెనక ఏదో ఒక ఆలోచన ఉంటుంది అమాయకులు కాదు ఎవరు అమాయకులు కాదు బహుశా ఏమంటే నేను సెంట్రల్ కు వెంటనే పోయి చూడండి మేము ఎన్ని కష్టాలు పడుతున్నాము కోఆపరేట్ చేయడం లేదు ద్రవ్య వినిమయ బిల్లు కూడా పాస్ చేయకుండా అనుకుంటున్నారు సుభాష్ చంద్రబోస్ చెప్పింది మీరు విన్నారు సుభాష్ చంద్రబోస్ ఏమంటున్నాడు మేము జీతాలు ఇవ్వలేము ఇదొక్కటి పాస్ చేయండి చేతులు జోడించి వస్తున్నాము అయినా వాళ్ళు సాధించలేదు అంటే అలిగేషన్ ఏవైతే చేస్తున్నారు అన్నప్పుడు ఇందులో దుర్బుద్ధి కనపడుతుంది మాత్రమే ఉంటే వాళ్ళ ముందు ద్రవ్య విభాగం పాస్ చేసుకుని తర్వాత మూడు రాజధానుల పరిపాలన వికేంద్రీకరణ పెట్టొచ్చు అది ఈ వాదనలు ఉంటాయి లేకుంటే ఏదో ఒకటి అయిపోతుంది సెనడే కావచ్చు సెనడే అయినా నష్టం లేదు ఇప్పుడు కాకపోతే ఇంకోసారి పెట్టుకుంటారు కానీ ద్రవ్య వినియోగ బిల్లుకు అత్యంత ప్రాధాన్యత పాస్ చేయాలి అసలు బడ్జెట్ సమావేశాలు ఇవి బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ లేకుండా ఇంకోటి చర్చించడం చిత్రమైన విషయం ఇది అనుభవ రాహిత్యం అని కూడా చెప్పలేను నేను దీని వెనుక ఏదో కుతంత్రము ఏదో ఒక దుర్బుద్ధి ఉంది అని నాకు అనిపిస్తుంది మరి రేపు పొద్దున్నే సెంటర్ పోయి ఏదైనా కౌన్సిల్ రద్దు చేసేటువంటి ఆ మూమెంట్ ఏమైనా తీసుకుని వచ్చుకుంటారేమో చూడాలా లేకపోతే మాత్రం మరలా సమావేశమైనా పాస్ చేయాలా లేకపోతే ఇంకో ఆర్డినెన్స్ ఇచ్చి మళ్ళీ పాస్ చేయించుకోవాలా రైట్ నాగభూషణ్ గారు ఇక్కడ చాలా క్లియర్గా కనపడుతోంది ఈ హౌజ్లో ఏదో ఒకరోజు ముష్టిఘాతాల దాకా వెళ్ళే పరిస్థితి వస్తుందేమో అనిపిస్తుంది వీళ్ళు వాళ్ళు మాట్లాడుకునే మాటలు కానీ బయటకు వచ్చి చేస్తున్న వ్యాఖ్యానాలు కానీ చూస్తుంటే చాలా క్లియర్గా అది కనపడుతుంది అంత క్లారిటీగా ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందకపోతే జీతాలు పెన్షన్లు కూడా ఇవ్వలేని పరిస్థితి వస్తుందని వీళ్ళు సలహా ఇచ్చారు వాళ్ళకి తెలియదని కాదు తెలుసు అయినా కూడా వెళ్ళారు అని అంటే ఏంటి ఇమీడియట్గా ఈ మంత్లో ఇంత ముందేదో అన్నారు జూన్ జూలైలోగా రాజధాని తరలిస్తారు అని చెప్పి అన్నారు బహుశా ఆ ఏర్పాటుల్లో ఉండి ఏమన్నా చేశారనుకోవాలా ఇటీవల ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ వైజాగ్ వెళ్ళి గ్రేహౌండ్స్ కార్యాలయాన్ని ఏమో సీఎం క్యాంప్ ఆఫీస్గా మారుస్తూ వైజాగ్లో దానికి అవసరమైన స్థలాన్ని ఎక్కడో చూసి వచ్చారని చెప్పి లేటెస్ట్గా చెప్పారు కాబట్టి ఆ ఏర్పాట్లలో ఉండడం వల్ల దీనికోసం తొందరపడుతున్నారు అనుకోవాలా నాగభూషణ్ గారు ప్లీజ్ బీ క్విక్ అదిగా సార్ వీళ్ళది ఎలా ఉందంటే ఈ రోజున కరోనా వచ్చి ప్రపంచవ్యాప్తంగా ఒక ఆర్థిక మాంద్యం జనాల ప్రాణాలతో ఇబ్బంది పడతా ఉంటే ఇమీడియట్ గా వీళ్ళకి కావాల్సిందేంటి ఒక వ్యక్తి రోడ్డు మీద ఎవరైనా యాక్సిడెంట్ అయితే ఇమీడియట్ గా అంబులెన్స్ పిలిపించి హాస్పిటల్ తీసుకెళ్లి ఆ తర్వాత అతని యొక్క పూర్వపురాలు ఏదైనా అడుగుతాం వీళ్ళకి ఇవాళ ఈ ద్రవ్య వినయ బిల్లు అనేది ఇమీడియట్ బడ్జెట్ ఆమోదింపు చేసుకొని శాలరీ ఆల్రెడీ 2 నెలలు సగం శాలరీ ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు ఈ నెల మాత్రం పూర్తిగా ఇచ్చారు ఇప్పుడు ఆల్రెడీ ఎంప్లాయీస్ కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు డబ్బులు లేకపోవడం నేననేది ఏంటంటే వీళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ అక్కడికి వెళ్ళి ఏ పార్టీ అని ఉన్నాయి బాబు మీరు నాకు ఇది ముందు ఇమీడియట్ గా మా శాలరీస్ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కరోనా ఉందని చెప్పి ఫస్ట్ ఆ బిల్లు పెట్టుకుని ఆ తర్వాత మీరు ఏమన్నా పెట్టుకోండి రాజధాని పెట్టుకుంటారా లేకపోతే సిఆర్డీ రద్దు దట్ ఈస్ డిఫరెంట్ అసలు వీళ్ళు పెట్టడమే రాజధాని రద్దు అంటే వీళ్ళకి ఏంటి డెవలప్మెంట్ కానీ
ఎప్పుడు కాంట్రవర్సీ ఈ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు సుఖశాంతులతో ఉండకూడదు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, అంటే మీ రౌడీ అంటే రేపు జీతాలు పెన్షన్లు ఆలస్యం అయితే ఆ కౌన్సిల్లో తెలుగుదేశం పార్టీ అడ్డుపడడం వల్ల శాలరీస్ లేట్ అవుతున్నాయని చెప్పుకునే ఒక అవకాశాన్ని తీసుకోవడం కోసం వేసిన స్ట్రాటజీగా అనుకోవచ్చా? కాదు కాదండి, ఇప్పుడు ఎలా ఉంటుందండి, వాళ్ళు చెప్పేది తాడి చెట్టు ఎందుకు ఎక్కావరా అంటే మా ఇంట్లో ఆవుంది దానికి మేత కోసం ఎక్కానని చెప్పిన సామెతలో ఉంటుంది. వాళ్ళ జనాలు ఎవరు పిచ్చివాళ్ళు కాదు, కేంద్రక్షా కార్మికుడి దగ్గర నుంచి పైన బిజినెస్ మ్యాన్ వరకు కూడా అందరూ కూడా ఇవాళ ప్రభుత్వంలో ఏం చేస్తున్నారు, రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు, అందరూ చేస్తున్నారు. ఇవాళ మనం అంత అమాయకులు అనుకోవద్దు. తాడి చెట్టు ఎక్కేది దేనికి ఎక్కారు, మేత ఎందుకు ఉంటుందండి అక్కడ? సేమ్ ఇలాగే నీ ఫస్ట్ ప్రయారిటీ ఏంటనేది కనపడుతుంది కదా. అవును, నువ్వు ఎంప్లాయీస్ కి చెప్పిన, మామూలుగా చదువుకునే వాళ్ళకి చెప్పిన, గ్రామాల్లో ఉన్న వాళ్ళు కూడా నమ్మే పరిస్థితి లేదు. వాళ్ళు కనుక బడ్జెట్ ఆమోదింపు చేసుకుని ఉంటే వాళ్ళ గౌరవం ఉండేది. వ్యవసాయం స్టార్ట్ అవబోతా ఉంది. అవును, కేంద్ర ప్రభుత్వం నుంచి అగ్రికల్చర్ డబ్బులు రావాలి. ఇప్పుడు చాలా కీలకం కదా, చాలా కీలకం. సీజన్ స్టార్ట్ అవుతోంది, రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాలి, రైతులకు ఇవ్వాల్సిన లోన్ ఇవ్వాలి, అలాగే రైతులకి వాడుకోవాలి. కానీ కేంద్ర ప్రభుత్వాన్ని అసలు ఏమి కేంద్ర ప్రభుత్వాన్ని వాడుకునే విధానం కనపడతలా. రైట్, ఒక్క నిమిషం నాగేశ్వర గారు, ఒక్క నిమిషం ముప్పాళ నాగేశ్వరరావు గారు ఉన్నారు. గ్రీన్ ఇది అగ్రిగోల్డ్కు సంబంధించిన బాధితుల సంఘం అధ్యక్షులు వారు. అగ్రిగోల్డ్కి అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్ బాధితుల అందరి కష్టాలు తీర్చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ బడ్జెట్లో 200 కోట్లు పెట్టడాన్ని తప్పుపడుతూ వారు ఇవాళ అసెంబ్లీ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు బాధితులతో కలిసి హౌస్ అరెస్ట్ చేశారు. నాగేశ్వరరావు గారు, అగ్రిగోల్డ్ బాధితుల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి వైఖరిని మీరు ఎలా చూస్తున్నారు? పాదయాత్ర అప్పుడు చెప్పింది ఏంటి, అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నది ఏంటి? నాగేశ్వరరావు చెప్పండి. వెంకటేష్ గారు, ఫ్యామిలీలో ఉన్న వారందరికీ ధన్యవాదాలు సార్. ఈ అగ్రిగోల్డ్ కి సంబంధించి పాదయాత్ర సందర్భంగా చాలా క్లియర్ గా 3 మాసాల్లో 20,000 రూపాయల లోపు ఉన్నటువంటి వారందరికీ 1,150 కోట్లు ఇస్తానని స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అవును, 6 మాసాలలో అతి త్వరలో మిగిలిన బాధితులందరికీ కూడా పూర్తి న్యాయం చేస్తాను, నన్ను నమ్మండి అని చెప్పారు. నమ్మారు, 95% బాధితులు ఓట్లేశారా. చంద్రబాబు గారికి అగ్నిస్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఓట్ చేశారు. కానీ మొదటి కేబినెట్ లో 1,150 కోట్లు ఇవ్వడానికి తీర్మానం చేశారు, దాని తర్వాత జీవో ఇచ్చారు. కానీ అంతకుముందు చంద్రబాబు గారు ఇచ్చిన 250 కోట్లు కూడా ఇందులో కలిపి మొత్తం జీవో ఇచ్చారు. ఆ తర్వాత మరో జీవోలో 264 కోట్లు కేటాయించి 10,000 రూపాయల లోపున్న బాధితులకు ఇవ్వడానికి చెప్పారు. అది నవంబర్ 7 గుంటూరులో అట్టహాసంగా ప్రారంభించారు. ఇంకా 40 కోట్ల రూపాయలు 10,000 రూపాయలు ఉన్నటువంటి వాళ్ళకి ఈ రోజుకి డబ్బులు పడలేదు. వాళ్ళు సుమారు 36,000 మంది ఉంటారు. ఇది 3 మాసాలు అంటే 4 మూడు 12 మాసాలు సంవత్సరం అయిపోయింది. రెండో వాగ్దానం ఏమంటే 6 మాసాలు అతి త్వరలో మిగిలిన వాళ్ళకి ఇస్తానని. ఆశ్చర్యంగా మేమంతా ఏం చూస్తున్నామంటే ఈ సెకండ్ బడ్జెట్ లో మొదటిచ్చిన 1,150 కోట్లు గాను మొత్తం 3,986 కోట్లు మొత్తం గుండు గుత్తగా కట్టగట్టి ఇచ్చేస్తారని ఎక్స్పెక్ట్ చేశారు. ఎక్స్పెక్ట్ చేసి 2,836 కోట్లు ఇందులో పెడతారనుకున్నాం. చివరికి 200 కోట్లతో దాన్ని ఇవాళ చాలా దారుణంగా అగ్రిగోల్డ్ బాధ్యతను చీట్ చేశారు. మీరు మధ్యాహ్నం మా ఛానల్లో మాట్లాడుతూ ఆ యాజమాన్యం, అగ్రిగోల్డ్ యాజమాన్యం గురించి కొన్ని కామెంట్స్ చేశారు. వాళ్ళు కూడా పొలిటికల్ పార్టీతో ఈ పార్టీతో ఏమైనా కొల్యూడయ్యారని అనుమానించి మీరు ఆ కామెంట్స్ చేశారా? హలో, మీకు ఇందులో ఖచ్చితంగా ఒక మాట చెప్పగలండి. మొదటి నుండి అగ్రిగోల్డ్ కి సంబంధించిన భాషల కమిటీ మీటింగ్ కానీ, జగన్ గారు హాజరైన మీటింగ్ కానీ, లేకపోతే మరొకరు కొత్త గారు
హాజరైన మీటింగ్ గాని అటెండ్ అయ్యేటువంటి పెద్దలందరూ కంపెనీకి ఏజెంట్లు, కంపెనీకి అనుకూలంగా ఉన్న వాళ్ళు, మొత్తం కంపెనీకి ఇచ్చేయండి వాళ్ళే ఇస్తారని చెప్పి అవ్వా ఫ్యామిలీని నెత్తిన పెట్టుకునేటువంటి వాళ్ళు మీరు దగ్గర ఉన్నారంటే ఖచ్చితంగా కంపెనీకి మద్దతు ఉంది. ఇప్పుడు ఏదైతే అంతకు ముందు అగ్రిగోల్డ్ యాజమాన్యానికి ప్రభుత్వం కొమ్ము కాస్తుందనేది మీ ఆరోపణ రైట్? నేను ఖచ్చితంగా ఎలా చెప్తున్నానంటే ముఖ్యమంత్రి గారు అగ్రిగోల్డ్ బాధితుల పక్షాన ఉంటారా, యాజమాన్యం పక్షాన ఉంటారా, వాటిని తేల్చమంటున్నాను. రైట్, నేను కూడా చెప్పాల్సిన పనులే. ఆయన ఖచ్చితంగా అది తేలిస్తే ఆయన బాధితుల పక్షాన ఉంటే 2,800 కోట్లు విడుదల చేయాలి, వాళ్ళందరూ డబ్బులు ఇవ్వాలి. అసలు కౌన్సిల్లో అప్రాప్రియేషన్ బిల్లే ఆమోదం పొందలేదు, జీతాలకే డబ్బులు వచ్చే పరిస్థితి లేదు. అన్లెస్ ఏదైనా ఆల్టర్నేట్ మార్గం చూసి ఆర్డినెన్స్ ఇస్తారో ఏదో చేస్తే తప్ప. అప్రాప్రియేషన్ బిల్లు కి సంబంధించి కామన్ పీపుల్ కూడా సంగ్రహిస్తారు, ఎవరో తెలియనటువంటి వాళ్ళకు కూడా, కామన్ పీపుల్ కూడా ఈ అప్రాప్రియేషన్ బిల్ అనేది ప్రయారిటీగా పెట్టి దాన్ని ఆమోదించుకొని తర్వాత చెప్పలేడచ్చు. కానీ ఇక్కడ ఒక్క మాట చెప్పగలను, గవర్నమెంట్ శాసన మండలి కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ సామాజిక వ్యవస్థని బ్లాక్ మెయిల్ చేస్తుంది, బెదిరిస్తుంది, ఇవాళ ప్రజల్ని వంచి తప్పుదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తుంది అనేది. చూద్దాం ఎంతవరకు ఈ అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన మాట ఇప్పటి వరకు అయితే నిలబెట్టుకోలేకపోయారు, మరి ఎంత తొందరగా ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టుకుంటారు అనేది ఒక అంశం అయితే చాలా కీలకమైంది. ఇవాళ బయటకు వచ్చింది అప్రాప్రియేషన్ బిల్లును ఆమోదించుకోలేకపోయారు అసెంబ్లీలో, సారీ కౌన్సిల్లో ఆమోదించుకోలేకపోయారు. కౌన్సిల్లో ఆమోదం కానప్పుడు దీనికి ఆల్టర్నేట్ ఏమి ఎతుకుతారు? ఎలాగ జీతభత్యాలతో పాటు ఇతరత్ర స్కీములు చాలా ఉన్నాయి, పెన్షన్లు ఇవ్వాలి, ఇంపార్టెంట్గా చాలా పెన్షన్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. వీటన్నిటినీ ఈ ప్రభుత్వం ఎలా అధిగమిస్తుంది అనేది ఒక చాలా కీలకమైన అంశం. ప్రాధాన్యతలు వదిలేసి అప్రాధాన్యమైన అంశాలకో లేకపోతే రాజకీయంగా తాము అనుకున్న అంశాలకో ప్రాధాన్యత ఇస్తున్న తీరు రాష్ట్రానికి ఇబ్బందులు కొని తెస్తుందనే నిపుణుల మాట, విశ్లేషకుల మాట, అది రోజు రోజుకి బలపడుతుంది తప్ప ప్రభుత్వం ఎక్కడా కూడా వెనక్కి తగ్గుతున్న పరిస్థితి కనిపించట్లే. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకటి రెండుసార్లు ఆలోచించుకుంటే బాగుంటుందనేది ఒక సూచనగా మనకు వినపడుతోంది. గఫూర్ గారు, శివారెడ్డి గారు, నాగభూషణ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నాగేశ్వర గారు, థ్యాంక్ యూ వెరీ మచ్, చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ డిబేట్, మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్, శుభరాత్రి.